वेलकम टू द मैथ्स वर्ल्ड वीडियो लो 9th क्लास मैथमेटिक्स 5th चाप्टर कोऑर्डिनेट ज्योमेट्री अने चाप्टर गुरिंच नेर्चुकुन्नामु ई चाप्टर लो इंट्रोडक्शन अलाने फस्ट एक्सरसाइज लो प्रॉब्लम्स एला चेयालो ई वीडियो लो डिस्कस चेद्दाम दीनिकंटे मुंदुगा ई कोऑर्डिनेट ज्योमेट्री अनेदी मनकी 10th क्लास लो कूडा कंटिन्यू गा वस्तुंदी इदे चाप्टर अलागे कोऑर्डिनेट ज्योमेट्री लो मनं नेर्चुकोबोये ग्राफ द्वारा 10th क्लास लो पॉलीनोमियल्स लो ग्राफ्स एला गीयाली अलाने इदे 9th क्लास लो 6th चाप्टर लो लीनियर इक्वेशन्स इन वन वेरियबल चाप्टर लो ग्राफ्स उंटाई मनकि थर्ड एक्सरसाइज मोत्तं ग्राफ्स उंटाई आ ग्राफ्स गीयाली अंटे असलु ग्राफ लो पॉइंट्स एला गुर्तुपेट्टाली अनेदि ई चाप्टर लो नेर्चुकुंटां ఈ చాప్టర్ కి ఇంట్రడక్షన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే అసలు పాయింట్స్ ఏంటి పాయింట్స్ గ్రాఫ్ లో ఎందుకు గుర్తుపెడతాము ఏంటి అనేది ఇంట్రడక్షన్ లో మొత్తం ఉంటుంది సో ఇంట్రడక్షన్ అనేది మిస్ అవ్వద్దు ఎవరు కూడా ఇక్కడ చూడండి మనకు ఒక నంబర్ లైన్ కనిపిస్తుంది ది మినిమం అండ్ మాక్సిమం టెంపరేచర్ ఆఫ్ కుర్ఫీ ఇన్ హిమాచల్ ప్రదేశ్ ఆన్ ఏ పార్టిక్యులర్ డే ఇన్ ది మంత్ ఆఫ్ డిసెంబర్ వర్ -6 డిగ్రీస్ అండ్ 7 డిగ్రీస్ కెన్ యు రిప్రజెంట్ ఇట్ ఆన్ ది నంబర్ లైన్ ఇక నంబర్ లైన్ లో ఒకే కుర్ఫీ హిమాచల్ లో ఉన్నటువంటి కుర్ఫీ అనే ప్లేస్ లో డిసెంబర్ నెలలో ఒక రోజున -6 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 7 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఆ టెంపరేచర్ అనేది నమోదైంది అన్నమాట దాన్ని నంబర్ లైన్ మీద మనం రిప్రజెంట్ చేయొచ్చు -6 అనేది 0 కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది 7 అనేది 0 కి రైట్ సైడ్ ఉంటుంది అంటే పార్టిక్యులర్ గా మనం చెప్పాలి నంబర్ లైన్ మీద ఎలా చెప్పొచ్చు అంటే పాజిటివ్ నంబర్స్ అన్ని కూడా రైట్ సైడ్ ఉంటాయి నెగటివ్ నంబర్స్ అన్ని కూడా లెఫ్ట్ సైడ్ ఉంటాయని లేదా -5 అనగాని మనం వెతుక్కునే పని లేకుండా కరెక్ట్ గా 0 కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది అని మనం కరెక్ట్ గా పార్టిక్యులర్ గా గుర్తించగలం హియర్ ది నంబర్ లైన్ యాక్ట్స్ యాజ్ ఎ రిఫరెన్స్ స్కేల్ అంటే మనం ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా కరెక్ట్ గా ఆ నంబర్ దగ్గరికే వెళ్ళొచ్చు అన్నమాట ఇండికేట్ ది స్టేటస్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ ఏ పార్టిక్యులర్ డే అయితే ఇక్కడ ఒక సిచువేషన్ ఉంది చూడండి టికెట్ కౌంటర్ దగ్గర కొంతమంది నించున్నారు వెనకాల కేఫ్ కూడా ఉంది టికెట్ కౌంటర్ నుంచి చూసినట్లయితే ABCDEFGH ఏ ఫస్ట్ ఉన్నట్టు టికెట్ కౌంటర్ ని రిఫరెన్స్ గా తీసుకుంటే ఏ అనే పర్సన్ ఫస్ట్ ఉన్నాడు అదే కేఫ్ ని రిఫరెన్స్ గా తీసుకుంటే హెచ్ అనే వ్యక్తి ఫస్ట్ ఉన్నట్టు అన్నమాట సో ఇక్కడ ఎవరైనా పిలవాలి అంటే మనం రిఫరెన్స్ యూస్ చేసుకోవాలి సపోజ్ 4th పర్సన్ వీళ్ళ పేర్లు ఏవి తెలియవు మనకి సపోజ్ 4th పర్సన్ ని మనం పిలవాలనుకున్నాము 4th పర్సన్ అంటే మనం రిఫరెన్స్ ఇవ్వాలి టికెట్ కౌంటర్ నుంచి 4th పర్సనా లేదా కేఫ్ నుంచి 4th పర్సనా అనే రిఫరెన్స్ అనేది ఇవ్వాలి సో మనం ఏదైనా ఒక వస్తువును గుర్తించాలన్నా ఒక మనిషిని గుర్తించాలన్నా లేదా ఒక పాయింట్ ని గుర్తించాలన్నా లేదా ఒక ఇంటి అడ్రస్ చెప్పాలన్నా మనకి రిఫరెన్స్ అనేది చాలా ముఖ్యం చూడండి ఒక హౌస్ అనేది ఎక్కడ ఉంది అనేది తెలియాలి అంటే మనకి కొన్ని రిఫరెన్సెస్ అవసరమవుతాయి రిఫరెన్సెస్ అంటే ముందు అసలు ఏ స్ట్రీట్ లో ఆ హౌస్ ఉంది స్ట్రీట్ లో లెఫ్ట్ సైడ్ ఉందా రైట్ సైడ్ ఉందా ఒకవేళ రైట్ సైడ్ అయితే ఎన్నో హౌస్ అనేవి ఇవన్నీ కూడా రిఫరెన్సెస్ అన్నమాట సపోజ్ ఎస్ అనే వ్యక్తి యొక్క హౌస్ కావాలి మనకి అంటే ముందుగా స్ట్రీట్ నెంబర్ 3 అని చెప్తాం అదొక రిఫరెన్స్ అలానే స్ట్రీట్ నెంబర్ 3 లో మనం ఇట్ నుంచి ఎంటర్ అయినప్పుడు రైట్ సైడ్ ఉంది ఎస్ అనేది రైట్ సైడ్ అనేది ఒక రిఫరెన్స్ అలానే 4th హౌస్ 4th 1 అనేది కూడా ఒక రిఫరెన్స్ అన్నమాట అలా మనం ఒక హౌస్ అడ్రస్ చెప్పాలంటేనే 3-4 రిఫరెన్సెస్ మనకు అవసరమవుతాయి ఇప్పుడు మనం ఒక పాయింట్ ని గుర్తుపెట్టాలి ఒక ప్లేన్ సర్ఫేస్ లో ఒక పాయింట్ ని గుర్తించాలి అంటే దానికి కూడా రిఫరెన్సెస్ అనేవి అవసరం అన్నమాట సో ఇక్కడ మనం ఇక్కడ ఈ క్యూ లో చూసినట్లయితే ఏ ఇస్ ది ఫస్ట్ పర్సన్ అండ్ హెచ్ ఇస్ ది లాస్ట్ పర్సన్ ఇన్ ది క్యూ క్యూలో ఏ అనే పర్సన్ ఫస్ట్ పర్సన్ హెచ్ అనే అతను లాస్ట్ పర్సన్ విత్ రిఫరెన్స్ టు ది కేఫ్ కేఫ్ ని రిఫరెన్స్ గా తీసుకుంటే హెచ్ బికమ్స్ ది ఫస్ట్ అండ్ ఏ విల్ బి ది లాస్ట్ పర్సన్ సో రిఫరెన్స్ మారేటప్పటికి వాళ్ళ పొజిషన్స్ కూడా మారిపోయాయి యు మైట్ హ్యావ్ అబ్జర్వ్డ్ దట్ ది పొజిషన్ వాల్యూ ఆఫ్ ది ఆబ్జెక్ట్ చేంజెస్ అలాంగ్ విత్ ది చేంజెస్ ఆఫ్ రిఫరెన్స్ రిఫరెన్స్ మారేటప్పటికి వాళ్ళ యొక్క పొజిషన్ కూడా మారిపోయింది అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ మనకి అసెంబ్లీలో కొంతమంది స్టూడెంట్స్ నించుని ఉన్నారు కొన్ని రోస్ కాలమ్స్ లో నించున్నారు ఇప్పటికీ కొంతమందికి రోస్ అంటే ఏంటి కాలమ్స్ అంటే ఏంటి అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు గుర్తుపెట్టుకోవడానికి ఒక టిప్ చెప్తాను రో అంటే మనం మీల్స్ చేసేటప్పుడు పక్క పక్కనే కూర్చుంటాం మీల్స్ చేసేటప్పుడు కూర్చున్న లేదా క్లాస్లో కూర్చునే విధానాన్ని రో అంటాము అలా కాకుండా ప్రేయర్లో నించున్నప్పుడు ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు నించుంటాం క్లాసులో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా అట్లా నించుంటే కాలం అంటాము
మనం భోజనానికి కూర్చున్నా లేదా క్లాస్లో కూర్చున్నా పక్క పక్కనే ఉంటారు అంటాము. ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు నించుంటే కనుక దాన్ని కాలం అంటాము. సో ఇక్కడ మనకు కొంతమంది స్టూడెంట్స్ నించుని ఉన్నారు. నేను కొత్తగా ఆ స్కూల్కి వెళ్ళాను అనుకుందాము. సపోజ్ నేను ఒక అమ్మాయిని పిలవాలనుకున్నాను. ఆ అమ్మాయి పేరు నాకు తెలియదు కాబట్టి ఆ స్టూడెంట్ యొక్క పొజిషన్ ద్వారా ఆ అమ్మాయిని పర్టికులర్ ఆ పర్టికులర్ స్టూడెంట్ని నేను పిలవచ్చు అనమాట. సపోజ్ ఎలా అంటే ఇదిగో ఈ అమ్మాయిని పిలవాలనుకున్నాను, నేను ఈ స్టూడెంట్ని పిలవాలి అనుకున్నాను. ఈ అమ్మాయి ఎక్కడుంది, ఫోర్త్ రో అంటే రోస్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయితే ఫస్ట్ రో సెకండ్ రో థర్డ్ రో ఫోర్త్ రో, ఫోర్త్ రోలో కాలం థర్డ్ కాలంలో ఉన్న స్టూడెంట్ అంటే ఖచ్చితంగా ఈ అమ్మాయి వస్తుంది. ఫోర్త్ రో థర్డ్ కాలం, ఇక్కడ ఫోర్త్ రో థర్డ్ కాలం అనేవి టూ రిఫరెన్సెస్ అనమాట. సరే ఆ టూ రిఫరెన్సెస్ యూజ్ చేసి ద పర్టికులర్ స్టూడెంట్ని మనం ఐడెంటిఫై చేయొచ్చు. లెట్ అస్ డిస్కస్ అనదర్ ఎగ్జాంపుల్. ఇన్ ఏ గేమ్ పీరియడ్ ది స్టూడెంట్ ఆఫ్ క్లాస్ నైన్త్ అసెంబుల్డ్. కెన్ యూ సే వేర్ సుధా ఇస్ స్టాండింగ్ ఇన్ ది పిక్చర్. ఇక్కడ సుధా ఎవరో నాకు తెలీదు. సో సుధాని నేను ఐడెంటిఫై చేయాలి అంటే రమా ఏం చెప్పిందంటే సుధా ఈజ్ స్టాండింగ్ ఇన్ ది సెకండ్ కాలం అని చెప్పింది. సెకండ్ కాలం అంటే ఇది సెకండ్ కాలంలో ఉన్నారు. సెకండ్ కాలంలో సిక్స్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళలో సుధా ఎవరు అంటే పావని ఏం చెప్పిందంటే సుధా ఈజ్ స్టాండింగ్ ఇన్ ది ఫోర్త్ రో అన్నది. సో ఫోర్త్ రో ఇది, అలానే సెకండ్ కాలం ఇది అంటే ఈ అమ్మాయి అన్నమాట సుధా. దిస్ ఈజ్ సుధా. పర్టికులర్గా ఇంకా సుధాని మనం ఖచ్చితంగా గుర్తుపట్టచ్చు అనమాట సుధాని. అలాగే నసీమా సెడ్, నసీమా ఏం చెప్పిందంటే కరెక్ట్గా టూ రిఫరెన్సెస్ ఇచ్చేసింది. సుధా ఈ స్టాండింగ్ ఇన్ సెకండ్ కాలం అండ్ ఫోర్త్ రో. సో ఖచ్చితంగా సుధా యొక్క పొజిషన్ తెలియాలి అంటే టూ రిఫరెన్సెస్ అర్థమైనాయి. కాలం నెంబర్ అర్థం కావాలి మనకి, రో నెంబర్ కూడా కావాలి. హూమ్ ఆఫ్ ది అబోవ్ గేవ్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్. కెన్ యూ ఐడెంటిఫై సుధా విత్ ది ఇన్ఫర్మేషన్ గివెన్ బై నసీమా. నసీమా ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో మనం ఒక సుధాని కరెక్ట్గా ఐడెంటిఫై చేయొచ్చు. కెన్ యూ లొకేట్ ది పొజిషన్ ఆఫ్ మాధవి. మాధవి పొజిషన్, మాధవి ఎక్కడుందో చెప్పాలంటే ఇక్కడ టూ రిఫరెన్సెస్ ఇచ్చారు. హూ ఈజ్ స్టాండింగ్ ఇన్ ఫస్ట్ కాలం. ఫస్ట్ కాలం అంటే ఇది. ఈ ఫస్ట్ కాలంలో ఫైవ్ పర్సన్స్ ఉన్నారు, అందులో ఫిఫ్త్ రో అంట. ఫిఫ్త్ రో అంటే ఇది ఫిఫ్త్ రో, ఇది ఫిఫ్త్ రో. ఫస్ట్ కాలం ఫిఫ్త్ రో అంటే ఇదిగో ఈ అమ్మాయి మాధవి అవుతుందన్నమాట. ఈ పర్టిక్యులర్ దిస్ ఈజ్ మాధవి. అలాగే ఇక్కడ థర్డ్ కాలం సిక్స్త్ రో, ఫిఫ్త్ కాలం సెకండ్ రో, ఇలా మనకి టూ రిఫరెన్సెస్ ఇచ్చి ఆ స్టూడెంట్స్ని ఐడెంటిఫై చేయమన్నారు. థర్డ్ కాలం సిక్స్త్ రో, కాలం థర్డ్ కాలం అంటే ఇది, థర్డ్ కాలం సిక్స్త్ రో అంటే ఈ అమ్మాయి వన్, నెంబర్ వన్. నెంబర్ టూ ఫిఫ్త్ కాలం సెకండ్ రో, ఫిఫ్త్ కాలం అంటే ఇది, ఫిఫ్త్ కాలం సెకండ్ రో, సెకండ్ రో అంటే ఇది ఈ పర్టికులర్ స్టూడెంట్ సెకండ్ వన్ అనమాట, ఈ సెకండ్ వన్. సో మనకి ఎవరినైనా ఐడెంటిఫై చేయాలన్నా, ఏదన్నా మనకి ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు కూడా కొన్ని వస్తువులు ఉంటాయి, ఆ వాటిని ఐడెంటిఫై చేయాలన్నా మనకి టూ రిఫరెన్సెస్ అయితే మనకి అవసరమవుతాయి. మరొక ఎగ్జాంపుల్ చూద్దాము. ఏ టీచర్ ఆస్క్డ్ హర్ స్టూడెంట్స్ టు మార్క్ ఏ పాయింట్ ఆన్ ఏ షీట్ ఆఫ్ పేపర్. ఒక పేపర్ మీద ఒక పాయింట్ని మార్క్ చేయమని చెప్పి చెప్పారు టీచర్ స్టూడెంట్స్కి. ది హింట్ గివెన్ బై ది టీచర్ ఈస్ ది పాయింట్ షుడ్ బి ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 6 సెంటీమీటర్స్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఎడ్జ్. సపోజ్ ఇది పేపర్ అనుకుంటే కనుక లెఫ్ట్ ఎడ్జ్ నుంచి 6 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో పాయింట్ని మార్క్ చేయమని చెప్పారు. ఇంకేం రిఫరెన్స్ ఇవ్వలేదు, ఓన్లీ వన్ రిఫరెన్స్ మాత్రమే ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ నుంచి 6 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఒక పాయింట్ని మార్క్ చేయండి అంతే. సమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ మార్క్డ్ ది పాయింట్స్ యాజ్ షోన్ ఇన్ ది ఫిగర్. సో ఏ అనే స్టూడెంట్ ఇక్కడ గుర్తుపెట్టారు, బి అనే స్టూడెంట్ ఇక్కడ, సి అనే స్టూడెంట్ ఇక్కడ, డి అనే స్టూడెంట్ ఇక్కడ గుర్తుపెట్టారు. అంటే ఒక రిఫరెన్స్ ఇచ్చేటప్పటికి తలా ఒక చోట గుర్తుపెట్టారు, అందరిది ఒకే ఆన్సర్ రాలేదు చూడండి. అదే ఇంకో రిఫరెన్స్ కనుక ఇచ్చినట్లయితే ఎలా అంటే ఇన్ ది ఫిగర్ విచ్ పాయింట్ డూ యూ సపోజ్ ఈజ్ కరెక్ట్, ఈ ఏబిసిడిలో ఎవరిది కరెక్ట్, సిన్స్ ఈచ్ పాయింట్ ఏ బిసి అండ్ డి ఈజ్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 6 సెంటీమీటర్స్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఎడ్జ్. అన్నీ కూడా లెఫ్ట్ ఎడ్జ్ నుంచి 6 సెంటీమీటర్స్ డిస్టెన్స్లోనే ఉన్నాయి, కానీ మరి ఎవరిది కరెక్ట్ అంటే నో పాయింట్ కెన్ బి డినైడ్. టు ఫిక్స్ ది ఎగ్జాక్ట్ పొజిషన్ ఆఫ్ ది పాయింట్ వాట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నీడెడ్. కరెక్ట్ ఆన్సర్ రావాలి అంటే మనకి ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ కావాలన్నమాట. టు ఫిక్స్ ఇట్స్ ఎగ్జాక్ట్ పొజిషన్ అనదర్ రిఫరెన్స్ సే ది డిస్టెన్స్ ఫ్రమ్ ది ఎడ్జ్ ఆఫ్ ది టాప్ ఆర్ బాటమ్ హ్యాస్ టు బి గివెన్. ఇదే ఎగ్జాక్ట్గా అందరూ ఒకే పాయింట్ కనుక మార్క్ చేయాలి అంటే ఇంకొక రిఫరెన్స్ కూడా ఇవ్వాలి. సపోజ్ ది టీచర్ సేస్ దట్ ది పాయింట్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 6 సెంటీమీటర్స్ ఫ్రమ్ ది లెఫ్ట్ ఎడ్జ్ అండ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 8 సెంటీమీటర్స్ ఫ్రమ్ ది బాటమ్ ఎడ్జ్.
अंटे बॉटम एड्ज नुंची 8 सेंटीमीटर्स डिस्टेंस लो लेफ्ट नुंची 6 सेंटीमीटर्स डिस्टेंस अनी टू रेफरेंस गनक इच्चिनट्लयिते नाउ हाउ मेनी पॉइंट्स विद द डिस्क्रिप्शन कैन बी मार्क्ड ओनली ए सिंगल पॉइंट कैन बी मार्क्ड सो हाउ मेनी डिफरेंसेस डू यू नीड टू फिक्स द पोजीशन ऑफ ए पॉइंट ई टू रेफरेंसेस इवडम वल्ल करेक्ट गा अंदरू कूडा अदे पोजीशन लो अदे पॉइंट नी ओके चोट गुर्तु पेडतारन्नमाट सो मनकि ओक पॉइंट मार्क चेयालंटे टू रेफरेंसेस अनेवि కావాలి వి నీడ్ టు రిఫరెన్సెస్ టు డిస్క్రైబ్ ఫర్ ఫిక్సింగ్ ది ఎగ్జాక్ట్ పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ ది పొజిషన్ ఆఫ్ ది పాయింట్ ఇస్ డినోటెడ్ బై 6, 8 ఇక్కడ 6 అంటే ఫస్ట్ ఇచ్చిన రిఫరెన్స్ లెఫ్ట్ నుంచి 6 సెంటీమీటర్స్ 8 అంటే బాటమ్ నుంచి 8 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లో ఉండాలి అని టు రిఫరెన్సెస్ అన్నమాట వీటిని ఇలా బ్రాకెట్స్ లో డినోట్ చేస్తాము ఇఫ్ వి సే ఏ పాయింట్ ఇస్ మార్క్డ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 7 సెంటీమీటర్స్ ఫ్రమ్ ది టాప్ Can you trace its exact position? Discuss with your friends. ఇది పాయింట్ ని గనక టాప్ నుంచి 7 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లో గుర్తుపెట్టమంటే మనం గుర్తుపెట్టగలమా ఎగ్జాక్ట్ గా అంటే ఒక రిఫరెన్స్ ఏ ఉంది కాబట్టి కరెక్ట్ గా గుర్తించలేము అదే రెండో రిఫరెన్స్ కూడా ఉన్నట్లయితే ఎగ్జాక్ట్ గా ఆ పాయింట్ పొజిషన్ ని మనం మార్క్ చేయొచ్చు చూడండి మన ఎగ్జిబిషన్స్ లో రింగ్ గేమ్ అనేది చూస్తూ ఉంటాం కదా ఇక్కడ మనకి కొన్ని ఆబ్జెక్ట్స్ ఇచ్చారు ఈ ఆబ్జెక్ట్స్ లో రింగ్ ఏ ఆబ్జెక్ట్ మీద పడితే ఆ ఆబ్జెక్ట్ మనకి ఇచ్చేస్తూ ఉంటారు सो मन की आबजेक्ट्स अनेवि ए पोजिशन लो उन्नायो गुर्तुपेट्टडानिकि इप्पुडु मनं चेप्पुकुन्न टू रिफरेंसेस चेप्पुकुन्नां कदा आ टू रिफरेंसेस रायालन्नमाट सो इदि प्राक्टिस चेयडं द्वारा मुंदु असलु कालम अंटे एंटि रो अंटे एंटि एला ऐडेंटिफै चेयालनेदि तेलुस्तुंदि पर्स अंट थर्ड कालम फोर्थ रो लो उंदंट असलु पर्स एक्कडुंदो चूद्दाम इदि पर्स थर्ड कालम अन्नारु मनं इंदाक कालम रोस् अंटे चेप्पुकुन्नां रोस् अंटे पक्कपक्कने उंटे रोस् अनि चेप्पुकुन्नां सो इदि फस्ट रो सेकंड रो थर्ड रो फोर्थ रो फोर्थ रो लो उंदी फोर्थ रो लो कूडा इदी कॉलम्स 1, 2, 3 थर्ड कॉलम लो उंदी फर्स्ट कॉलम नंबर तर्वात रो नंबर वेसी 3, 4 अनि पर्स यॉक्क पोजिशन एंटंटे 3, 4 नेक्स्ट मैच बॉक्स एक्कड उंदी इदी मैच बॉक्स लो मुंदु कॉलम नंबर गनुक चूसिनट्लयिते इदी फर्स्ट कॉलम इदी सेकंड कॉलम लो उंदी काबट्टी कॉलम किंद 2 अनि रास्तामु रो वच्चेटप्पटिकि थर्ड रो फर्स्ट रो सेकंड रो थर्ड रो लो उंदी थर्ड रो इच्चेसार मन की सो मैच बॉक्स पोजिशन 2, 3 अलाने क्लिप पोजिशन रायाली क्लिप इक्कड उंदी फर्स्ट कॉलम पोजिशन रायाली कॉलम अंटे 1, 2 अंटे सेकंड कॉलम लो उंदी अलाने रो वच्चेटप्पटिकी 1, 2, 3, 4 फोर्थ रो लो उंदी सो क्लिप पोजिशन 2, 4 अन्नमाट अलागे टेडी एक्कड उंदी अंटे मुंदु कालम चूस्ते फर्स्ट कालम लो उंदी रो चूस्ते 1, 2, 3 थर्ड रो लो उंदी सो टेडी पोजिशन 1, 3 नेक्स्ट सोप एक्कड उंदी इदिगो इदि सोप अनेदी थर्ड कालम 1, 2, 3 थर्ड कालम लो उंदी रो वच्चेटप्पटिकी सेकंड रो इदि फर्स्ट रो इदि सेकंड रो लो उंदी सो सोप यॉक्क पोजिशन 3, 2 सो मनं ओक आब्जेक्ट नि ऐडेंटिफै चेयालंटे खच्चितंगा कंपल्सरीगा टू रिफरेंसेस अनेवि मनकि कावालि ओकटि कालम ए कालम लो उंदी ए रो लो उंदी अनेदि मनकि खच्चितंगा टू रिफरेंसेस कावालन्नमाट फस्ट नेक्स्ट मन की असलु कोऑर्डिनेट ज्यामिति डेवलप साइंटिस्ट गुरिंची इक्कड मन को रेंडु लाइनल्लो इच्चारु अवि चूद्दामु दी रिप्रजेशन आफ् ए पाइंट आन ए प्लेन विथ ईडिया आफ् टू रिफरेंसेस लेड टू डेवलपमेंट ए न्यू ब्रांच आफ् मैथमेटिक्स नोन ऐस कोऑर्डिनेट ज्योमेट्री सो ई टू रिफरेंसेस यूज चेसी ओक पाइंट आइडेंटिफाई चेसे क्रम कोऑर्डिनेट ज्योमेट्री अनेटुवंटि ओक ब्रांच अनेदी डेवलप अयिंदी रेने डेकार्टे इदी वेरी वेरी इंपारटेंट बिट अन्नमाट रेने डेकार्टे ए फ्रेंच मैथमेटिशियन अलाने फिलासफर कूडा has developed the study of coordinate geometry he found an association between algebraic equations and geometric curves and figures it is in this chapter we shall discuss about the point and also how to plot the points on a coordinate plane ee chapter lo manam oka plane lo points ela plot cheyali ane dani gurinchi nechukuntamu ivi maniki graphs cheyadaniki very very useful anamata stat lo gaani polynomials lo gaani the next chapter 6th chapter lo gaani प्लाट दि पॉइंट्स अने ग्राफ अने वेरी वेरी इंपॉर्टेंट इप्पुडु एक्सरसाइज 5.1 लो मनकोक्कटे ओक प्रॉब्लम इच्चारु सो रेफरेंसेस यूज चेसि अड्रस् चेप्पडमेन अन्नमाट इक्कड मनकि
లొకాలిటీ అంటే డైరెక్షన్స్ కూడా ఇచ్చారు. ఇటువైపు వెళ్తే ఈస్ట్, ఈస్ట్ కి ఆపోజిట్ వెస్ట్, అలానే పైకి వెళ్తే నార్త్, కిందకి వెళ్తే సౌత్. ఈ డైరెక్షన్స్ యూజ్ చేసుకుంటూ ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ని మనం చెప్పాలి. ఇన్ ఏ లొకాలిటీ దెర్ ఈజ్ ఏ మెయిన్ రోడ్ అలాంగ్ నార్త్ సౌత్ డైరెక్షన్. ఇది మెయిన్ రోడ్ అనమాట, నార్త్ వైపుకి సౌత్ వైపుకి వెళ్తుంది. ది మ్యాప్ ఈజ్ గివెన్ బిలో. విత్ ది హెల్ప్ ఆఫ్ ది పిక్చర్ ఆన్సర్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఈ మ్యాప్ హెల్ప్ తోటి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. వాట్ ఈజ్ ది థర్డ్ ఆబ్జెక్ట్ ఆన్ ది లెఫ్ట్ సైడ్ ఇన్ ది స్ట్రీట్ నెంబర్ 3 వైల్ గోయింగ్ ఇన్ ఈస్ట్ డైరెక్షన్. సో ఇక్కడ మనకి రిఫరెన్సెస్ ఇచ్చారు, ఆబ్జెక్ట్ ఏంటో చెప్పాలి. ముందు స్ట్రీట్ నెంబర్ 3 అంట, స్ట్రీట్ నెంబర్ 3 ఏది, ఇది స్ట్రీట్ నెంబర్ 3 లోకి ఈ రోడ్డు గుండా ఇలా ఎంటర్ అవుతాం, స్ట్రీట్ నెంబర్ 3 లోకి ఎంటర్ అవుతాం. ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ అంట, స్ట్రీట్ నెంబర్ 3లో లెఫ్ట్ సైడ్ అంటే ఈ మూడు వస్తాయి, స్కూలు, పార్కు, వాటర్ ట్యాంక్. రైట్ సైడ్ ఇవి వస్తాయి, పీక్యూఆర్ఎస్. సో లెఫ్ట్ సైడ్న థర్డ్ ఆబ్జెక్ట్ ఏంటి అని అడుగుతున్నారు. థర్డ్ ఆబ్జెక్ట్ అంటే 1, 2, 3, థర్డ్ ఆబ్జెక్ట్ వాటర్ ట్యాంక్ అవుతుంది. సో వాటర్ ట్యాంక్ని మనకు ఐడెంటిఫై చేయాలంటే మొత్తం మనకి 3 రిఫరెన్సెస్ ఇచ్చారు, స్ట్రీట్ నెంబర్ 3, అలానే లెఫ్ట్ సైడ్ అనేది ఒక రిఫరెన్స్, థర్డ్ ఆబ్జెక్ట్ అనేది ఒక రిఫరెన్స్. సో దీని ఆన్సర్ అయితే వాటర్ ట్యాంక్. నెక్స్ట్ ఫైండ్ ది నేమ్ ఆఫ్ ది సెకండ్ హౌస్ విచ్ ఈజ్ ఇన్ ది రైట్ సైడ్ ఆఫ్ స్ట్రీట్ 2 వైల్ గోయింగ్ ఇన్ ఈస్ట్ డైరెక్షన్. ఈస్ట్ డైరెక్షన్ అంటే ఇటువైపు, ఇటువైపు ఇలా వస్తూ ఉంటే స్ట్రీట్ 2లో మెయిన్ రోడ్లో నుంచి ఇలా ఎంటర్ అయినప్పుడు లెఫ్ట్ ఇది, రైట్ ఇది, అంటే IJK ఉన్నాయన్నమాట. అందులో సెకండ్ హౌస్ కావాలంట, అంటే మిస్టర్ జేస్ హౌస్ అనేది సెకండ్ హౌస్ అవుతుంది. స్ట్రీట్ నెంబర్ 2లో ఇవన్నీ లెఫ్ట్ సైడ్, ఇవన్నీ రైట్ సైడ్ ఉన్నాయి, రైట్ సైడ్ కూడా సెకండ్ హౌస్ కావాలంటే మిస్టర్ జేస్ హౌస్ అనేది దీనికి ఆన్సర్. నెక్స్ట్ లొకేట్ ది పొజిషన్ ఆఫ్ మిస్టర్ కేస్ హౌస్. కే ఇప్పుడు మనం జే పక్కనే ఉంది, కే దీనికి ఏం చెప్పచ్చు, ఇక్కడ ఈ సెకండ్ దాంట్లోనే ఉంది దీనికి ఆన్సర్. సెకండ్ హౌస్ ఇన్ వైల్ గోయింగ్ ఇన్ ఈస్ట్ డైరెక్షన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రాయాలి, వైల్ గోయింగ్ ఇన్ ఈస్ట్ డైరెక్షన్ స్ట్రీట్ నెంబర్ 2 రైట్ సైడ్ థర్డ్ హౌస్, వైల్ గోయింగ్ ఇన్ ఈస్ట్ డైరెక్షన్ స్ట్రీట్ నెంబర్ 2 అనేది ఒక రిఫరెన్స్, రైట్ సైడ్ అనేది ఒక రిఫరెన్స్, థర్డ్ హౌస్ అనేది ఒక రిఫరెన్స్. మిస్టర్ కే హౌస్కి ఆన్సర్ అనమాట ఇది. నెక్స్ట్ హౌ డు యూ డిస్క్రైబ్ ది పొజిషన్ ఆఫ్ ది పోస్ట్ ఆఫీస్. పోస్ట్ ఆఫీస్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది పోస్ట్ ఆఫీస్, అంటే స్ట్రీట్ నెంబర్ 4. వైల్ గోయింగ్ ఇన్ ఈస్ట్ డైరెక్షన్ ఎంటర్డ్ ఇన్ స్ట్రీట్ నెంబర్ 4 రైట్ సైడ్ ఫస్ట్ హౌస్ పోస్ట్ ఆఫీస్. నెక్స్ట్ హౌ డు యూ డిస్క్రైబ్ ది లొకేషన్ ఆఫ్ ది హాస్పిటల్. హాస్పిటల్, హాస్పిటల్ ఇక్కడ ఉంది. వైల్ గోయింగ్ ఇన్ ఈస్ట్ డైరెక్షన్ ఎంటర్డ్ ఇన్ స్ట్రీట్ నెంబర్ 4 లెఫ్ట్ సైడ్ థర్డ్ బిల్డింగ్, థర్డ్ ఆబ్జెక్ట్ అనేది హాస్పిటల్ అవుతుంది. సో మనకి ఏదైనా అడ్రస్ చెప్పాలంటే మినిమం 2 రిఫరెన్సెస్ ఉండాలి, మ్యాక్సిమం ఒక 4-5 రిఫరెన్సెస్ ఉంటాయి. ఒక్కోసారి మనం కొంచెం ఈజీగా గుర్తించాలి అంటే 4-5 రిఫరెన్సెస్ కూడా అవసరమవుతాయి. సో ఇది ఈ ఎక్సర్సైజ్. నెక్స్ట్ వీడియోలో నెంబర్ లైన్స్ డ్రా చేయడం ద్వారా ఒక కోఆర్డినేట్ ప్లేన్ని ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు, అలాగే ఆ పాయింట్స్లో పాయింట్స్ని ఎలా ప్లాట్ ఎలా గుర్తుపెట్టాలి అనేది నేర్చుకుందాం.